సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు సభలు సమావేశాలకు హాజరయ్యారు అంతేకాకుండా పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి లో సీఎం అయ్యాడు అంతే తప్ప అతడు ఏదో పొడిచాడు అని కాదు అంటూ కిషన్ రెడ్డి చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో అనే భయంతో రేవంత్ రెడ్డి బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు గాడిద అసలు గుడ్డు పెట్టదు కానీ సీఎం రేవంత్ రెడ్డి గాడిదతో గుడ్డు పెట్టించి ఈ భూమి మీద ఎక్కడ జరగని పనిని రేవంత్ రెడ్డి సాధ్యమయ్యేలా చేశారంటూ ఎద్దేవా చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు ఎవరు తొలగించలేరు అలాంటి ఆలోచన మోడీ ప్రభుత్వం ఎప్పటికీ చెయ్యదు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఓటర్లు తమ ఓటుతో తిప్పికొడతారు అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దాలు చెప్పి అధికారం దక్కించుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్లీ అవే అబద్దాలు చెప్పి ఓట్లు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఈసారి ఓటర్లు కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పై కోపంతో కాంగ్రెస్ కు ఓటు వేసి అధికారంను కట్టబెట్టారు అంతే తప్ప వారు ఏదో మేలు చేస్తారని కాదు అంటూ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ఓటు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు ఎన్నికల్లో వారి గుణపాఠం చెప్తేనే ముందు ముందు అయినా ఇచ్చిన హామీల రేవంత్ రెడ్డి తన పార్టీ గుర్తు కంటే కూడా ఎక్కువ గాడిద గుడ్డును చూపిస్తున్నారు ముందు ముందు రోజులలో కాంగ్రెస్ పార్టీ గుర్తు కూడా గాడిద గుడ్డు అయ్యే అవకాశం లేకపోలేదంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తారు అంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారంపై ఇప్పటికే ఫిర్యాదు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు మతాల వారిగా రిజర్వేషన్లు ఇస్తూ బీసీ మరియు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నారని కానీ బీజేపీ మాత్రం మతాల వారిగా ఇచ్చే రిజర్వేషన్ల విషయంలో అసలు అంగీకారం తెలపదు అని అన్నారు